వెంట నేను గురుకులో ఎగ్జామ్ రాశాను చెన్నూరు పడ్డది నాకు. మీ నేను అక్కడ రాస్తే నేను అందులో సెలెక్ట్ అయిపోయినా. అయితే ఇవాళ నేను హాస్టల్ వెళ్తున్నాను. అంటే వీళ్ళు వెళ్తుండ్రు అనుకుంటారు, వీళ్ళు ఉత్తినే వీళ్ళు వెళ్తలేదు, ఉత్తినే ఇవ్వాలని వీళ్ళు హ్యాండ్ బ్యాగ్ వచ్చిన అయితే కొనుక్కున్నారు. వీళ్ళు కొనుక్కొని వేసుకొని నేను కస్తా అని లలి చేస్తాను. అందుకే అట్లా తీసుకుపోయి తీసుకొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అంటే వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఉత్తీయడానికి, సాగుబోలడానికి, అత్తాన్ని ఆటలు ఆడుకోవడానికి. ఇవైతే జోక్ వేసుకున్నది. వీళ్ళైతే ఇప్పటికీ హ్యాండ్ బ్యాగ్ చేస్తుంది, ఇప్పుడు వేసుకోవాలి హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాను ఇక్కడ రాదు కానీ హ్యాండ్ బ్యాగ్లు కొలుస్తున్నారు. ఏంటంటే ఇవాళ నేను హాస్టల్ వెళ్తున్నా కానీ అలా కొత్త కొత్త ఏం ఐటమ్స్ అంటే, ఒక్కరికి ఒక ఇల్లు ఉంటుంది చూడు, 10 మందికి అంత పెద్ద రూమ్ ఒకటి ఉంటుంది. అలా ఒక్కరికి ఒక రూము అంటే వాళ్ళ బెడ్లు ఫ్రీయే, మొత్తం ఫ్రీయే ఇస్తున్నా, డబ్బులు కట్ట లేదు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి రావచ్చు కానీ డబ్బులు కట్ట లేదు, అంత మొత్తం ఫ్రీయే. ఎన్నో తర్వాత నుంచి ఎగ్జామ్స్ అంటే థర్డ్ క్లాస్ నుంచి ఎగ్జాము. నేను ఇప్పుడు 5th, నేను ఇంకా రాయడమే. అంటే గురుకులది కాదు, అంటే 6th క్లాస్ వెళ్ళే కాదు ఎగ్జామ్, అది రాస్తా. మేము వెళ్తున్నాం, గో టు రూమ్ దా. బాయ్.